హలో హలో, డాక్టర్ సంజయ్ కుమార్ గారు, రైత కేఆర్ నాయకత్వం. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా మోతే గ్రామానికి మన కవితక్క గారి కోసం, మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారి కోసం ప్రచారానికి వచ్చిన సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన మోతే గ్రామ సర్పంచ్ గారికి, రాజేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు, తాజాగా జరిగిన ఎలక్షన్లో మన మోతే గ్రామంలో మీరందరూ కూడా నాకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మోతే గ్రామం అంటే మోటికెళ్ళి కూడా నా సంతూర్ లెక్క, నాటి అంతరంగం ఎట్లా మోతే గట్లనే ఉన్నది. ఇప్పుడు చాలాసార్లు రావడం పోవడం, ఇతడు అనుబంధం ఏర్పడ్డాం. పోయినసారి ఓడిపోయినప్పుడు కానీ ఈసారి కానీ మంచి మెజార్టీ ఇచ్చింది. అట్లనే మరి మన కవితక్క గారు ప్రియతమ నాయకురాలు మన ప్రాంత అభివృద్ధికి, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి ఒక తెలంగాణ ఆడపడుచుగా పేరు తెచ్చుకొని పార్లమెంటులో అన్ని విషయాలపైన మాట్లాడే ఒక ఉత్తమ పార్లమెంటేరియన్, అసలు ఇట్లాంటి మహిళ నాయకురాలు లేదన్నట్టు పేరు తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ నిలబడుతున్న మన కవితక్క గారికి ఈ ఎలక్షన్లో ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాం. అందరికీ దాదాపు ఇప్పటికే అర్థమైపోయింది కవితక్క గారి గెలుపు ఖాయమని, అది ఎప్పుడో అర్థమైందే. మరి ఎట్లనన్నా కవితక్క గారిని గెలుపు కొద్దిగా వెనకబడగొట్టాలని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు ఒక కుట్ర మొదలు పెట్టారు. ఆ కుట్రలో భాగంగా పసుపు రైతులను పెట్టి ఈ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు 180 మంది నామినేషన్లు వేసి ఇప్పుడు రేపటి నాడు కొద్దిగంతా ఒక చిన్న కథ మొదలు పెట్టింది. ఇక మరి అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు, ఆడబిడ్డలు, ఇక్కడున్న రైతులు, అసలు పసుపు రైతు కష్టాలు అనేటివి దాదాపు మొదలయ్యే ఒక 15 ఏళ్ళ ఇది అలా కొత్త కాదు. చేసేటోళ్ళు కావచ్చు, చేయించుకునేటోళ్ళు కావచ్చు, పసుపు రైతు కష్టాలు కొత్తవి కావు. నాకు తెలుసు, మేము కూడా పసుపు పండించినాం అంతర్గామం కాడ. బంగారం అసలు భూమిలో పొదులు పెట్టి లగైనాక అక్కడ తను అడిగేస్తే కూడా అక్కడికి వెళ్ళి మొదలు పెడితే పూతం చేసి ఆఖరకు కడాయిలు పట్టి ఉడకబెడితే ఎండ పెడితే ఆ బీటు నిజామాబాద్ దానిక పోతే దాని అత్త తెలియదు, రాదు తెలియదు, నడిలో వానబడి తడిసిపోతుంది తెలియదు, బగ్గ ఎండిపోయి వదం తగ్గిపోతుంది తెలియదు, రూపాయి చేతికి వచ్చేదానిక మనకు అనుమానమే. తెలుసు నాకు ఇక విషయం తెలియదని కాదు, కవితక్క గుడి విషయం తెలుసు, కవితక్క కూడా తెలుసు. మరి అందుకే మొట్టమొదటిసారి గెలవగానే ఢిల్లీలో పసుపు రైతుల గురించి మాట్లాడింది కవితక్క ఒక్కతే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఇవాళ బాగా మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు, బాగా మాట్లాడుతున్నారు. అంతకుముందు కూడా మరి వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ చేసారు కదా, ఎన్నడన్నా ఢిల్లీలో మాట్లాడిందా, ఎన్నడన్నా పొరుగు రాష్ట్రాల్లో పోయి మరి పసుపు రైతుల సమస్యలున్నాయి ఎట్లా చేద్దామని అడిగిందా, ఎన్నడ అడిగిన పాపాన పోలే, ఎన్నడ మాట్లాడిన పాపాన పోలే. ఎట్లా గెలవం కవితక్క మీద అని చెప్పి ఎలక్షన్ దెబ్బతీయాలని ప్లాన్. మన నియోజకవర్గమే కాదు, ఇంకా గొల్లపల్లెలు, ధర్మారపోలు, అలా పెద్దపల్లి నియోజకవర్గం, వాళ్ళు పోయి నిజామాబాద్ నే నిలబడతాడు కవితక్క మీద. ఇక్కడ ముత్తంపేట వాళ్ళు, కట్లకుంటోళ్ళు, అలా కరీంనగర్ నియోజకవర్గం, వాళ్ళు పోయి నిజామాబాద్ నే నిలబడతాడు కవితక్క మీద. అంటే ఏంది ఆడబిడ్డ మేము కోసం వచ్చుకుంటా, మీకు ఎన్నడ చేసిన పాపాన పోలే. అగో ఇవాళ జగిత్యాల వచ్చి ప్రెస్ మీట్ పెట్టినట్టు పెద్ద మనుషులు కాంగ్రెస్ నాయకులు,
కరీంనగర్ నిలబడ్డ వాళ్ళు జైత్యాల వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ మాట్లాడతాం. మరి అయ్యా నువ్వేనన్నా మాట్లాడినావా ఢిల్లీలో? వారు కూడా ఇదివరకు ఎంపీ ఉండే గతంలో, మన ఎంపీ ఉండే పది రాజకీయ పదిహేనులు ఎంపీ ఉండే ఎన్నిసార్లు వచ్చిండే మన జైతాలకు, మీరు చూసిరా ఎంతమంది చూసిరా ఇక్కడ ఉన్న వాళ్ళు? మరి అదే కవిత కాదు అంత ఐదేళ్ళ అంటే వీళ్ళు చేసింది లేదు, చేసిన మన ఆడబిడ్డ కవితక్కను ఈ రకంగా బోస వచ్చుకుంటాం. మరి ఇక యువకులు ఉన్నారు, దయచేసి అవ్వలో అక్క చెల్లెళ్ళు జర ఓటేసేటప్పుడు పోయినప్పుడు జర ఆలోచన చేయండి. బాగా మంది నిలబడి కారు గుర్తు కోటు పెట్టద్దని ఒక ప్లాన్ పెట్టారు వీళ్ళు. అందుకోసం జర ఎత్తికి కారు గుర్తు పట్టుకొని మీరందరూ దయచేసి చూసి ఓటేసి కవితక్కను గెలిపించాల్సిందిగా మేము అందరూ చేస్తున్నా. కొన్నిసార్లు పరీక్ష సమయాలు ఉంటాయి, ఈ దుష్టశక్తులు దురాలోచన చేసి ఇవన్నీ చేశారు. నా మంచి యువత ఉన్నది, ఇలా నడుగురు పిల్లగాళ్ళను ఫేస్బుక్లు వాట్సాప్లు చూస్తారు. ఈ పోటీ చేస్తున్న రైతులను పోటీ చేస్తున్న అందరూ ఫేస్బుక్లు చూస్తే 90% మందికి కాంగ్రెస్ కండువాలు ఉంటాయి, 90% మందికి కాంగ్రెస్ కండువాలు ఉంటాయి కావాలని చేశారు. మరి 60-70 ఏళ్ళు పాలించారు, మరి ఆనాడు ఆలోచించారు పసుపు రైతుల గురించి ఎన్నడన్నా మాట్లాడింది రైళ్ళు? ఇవాళ మాట్లాడుతున్నారు, ఇలా రైతు బంధు ఇస్తున్నాం మనం, రైతు బీమా. ఒక మహిళ చనిపోతే, ఒక భర్త చనిపోతే భార్యకు 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం, గోర్లు ఇస్తున్నాం, చేపలు ఇస్తున్నాం, ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మునుపు గిదేపల్లె పిల్లగాలు చదువుకొని పోతే గరిబీలు పోతే దొడ్డు బియ్యం పెడుతురు, ఇవాళ సన్న బియ్యం పెడుతున్నాం. ఎన్నడన్నా ఉండేనా ఈ కరెంటు? ఉండేనా ఎన్నడన్నా? ఇవన్నీ చేసింది మన ప్రభుత్వం, మరి ఆలోచన చేయింది తప్పకుండా. రేపటి నాటి ఇక్కడ దళితులు గిరిజనులు కూడా ఉన్నారు, ఖచ్చితంగా లోన్స్ ఎక్కువ ఇప్పిస్తా అని చెప్పి మీ అందరికి మళ్ళ మాట ఇస్తా ఉన్నా. తప్పకుండా దళితులు ఎరకలంటే అదే ఎస్టీ గిరిజన, ఎస్టీలకు తప్పకుండా ఇప్పిస్తాం. మరి ఇక యువత ఉన్నారు పెద్ద, ఇక ఇంకొక పార్టీ ఉంది, వాళ్ళు కూడా రాజ్యం వెళ్ళారు. ఇప్పుడు అలాదే రాజ్యం భూగుర్తలు బీజేపీ, వాళ్ళకు ఓట్లు వచ్చే వరకు ధర్మం వ్యాధికి వస్తుంది. అంటే ఇక దేవుణ్ణి మనోళ్ళు ఎవరు మొక్కలట్టు మా గంగవల్లే వేసుకోలేదా, దేవుడు మొక్కలేదా, మా పోషమలు మొక్కలేదా, ఇక్కడ భగవంతు అంటే మాకు లేదా? ఈ బీజేపీలకి దేవుడు ఎక్కడా? దేవుడికి మా మొక్కటలు లేవైంది. ఇక మైనారిటీలకేమో ముస్లిం కాంగ్రెస్ వాళ్ళకేమో మైనారిటీలు కాదు కదా టైంకే. కానీ మన ముఖ్యమంత్రి గారికి అందరు సమానమే, అన్ని వర్గాలను కలుపుకపోతాం. ఇప్పుడు ఇవాళొచ్చి మాట్లాడుతున్న కొద్దిమంది యువతను రెచ్చగొడుతున్నారు ధర్మం పేరు మీద. అట్లాంటి వాళ్ళకు ఎక్కడ కూడా మీరు లోన్ కావద్దు, లొంగద్దు, ఆ మాటలు నమ్మద్దు దయచేసి. వాళ్ళు ఇప్పటి మంది వస్తారు, మరి 2 ఏళ్ళకెళ్ళి పూగుర్తుకెళ్ళి నిలబడతా అని ఫ్లెక్సీలు పెడుతుంది నాయకుడు, బీజేపీ నాయకుడు. మన దగ్గర కూడా కేంద్రం చేయాల్సిన పనులుండే, ఇక్కడ ధరూర్ బైపాస్ బంద్ అయింది రైల్వే గేట్ లేక, మరి తెరిపి ఎత్తుండే కదా. మళ్ళా కవితక్క ఎంపీ నిధులు జైత్యాలకు ఇవ్వాల్సిన 70 లక్షలకు 70 లక్షలు మొత్తానికి మొత్తం దానికే పెట్టి పని మొదలు పెట్టిస్తుంది. రాయకల్ మండలం వచ్చిండే ఓ బీజేపీ మంత్రి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ చేయిస్తానని కేంద్రంకి వెళ్ళి 10 రూపాయలు ఇవ్వాలి, 10 కోట్లు ఇస్తా అని చెప్పి మరి చేయించేస్తుండే కదా. ఇక ధర్మం అని మాట్లాడతారు, మీ అందరికి చెప్తున్నా రాయకల్లో ఒక మంచి గుడి ఉన్నది, గుడికోట అని త్రికూటాలయం అంటారు, పురాతనమైనది, ఎప్పుడో కాకతీయ రెడ్డి రాజులు కట్టించారు. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే కేంద్రం పదులు ఉంటుంది, ఎన్నెన్నో నిధులు ఇచ్చి చేస్తుండే, అది కూలిపోతున్నారు. ఓ పది లక్షలను ఇచ్చిరా ఇయ్యలే గవి చేతగా. ఎలక్షన్లు వచ్చే వరకు మాత్రం ధర్మము, దేవుడు, రాముడు, గుడి అన్ని అదికచ్చి యువతను రెచ్చగొట్టాలి, చిచ్చుపెట్టాలి, ఓట్లు ఇచ్చుకోవాలనే ఆలోచన. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ మతోన్మాదులు కానీ లేకపోతే ఇప్పుడు వచ్చి ఇవి ఎత్తాం అవి ఎత్తాం ఇవి మాఫీ ఎత్తాం, నినమొన్న చూసిన పేపర్లో 6,000 రూపాయలు తినట కుటుంబంకు రాహుల్ గారి కాంగ్రెస్ వస్తే 6,000, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలలో పెద్ద మనుషులకు 600 పింఛన్ ఇస్తున్నారు అడుగురు ముందుగాల, 600 ఇస్తున్నారు అడుగురు. నిన్నటి దానిక మనం 1,000 రూపాయలు ఇచ్చినాం, రేపటికెళ్ళి 2,000 రూపాయలు ఇవ్వబోయే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇకనైతే నిన్న చూసిన ఇంకొక పార్టీ
9,000 ఇస్తాడు కాదు, 600 ఇయ్యనోడు, 6,000 ఇస్తా అంటున్నాడు. ఎన్నడు ఏమి ఇయ్యనోళ్ళు, ఎన్నడు ఏమి ఇయ్యనోళ్ళు 9,000 ఇస్తామంటారు కుటుంబానికి. అంటే ఇవన్నీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాట్లాడతారు. కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పని చేసి చూపెట్టింది. రైతు బంధిచ్చింది, రైతు బీమా ఇచ్చింది, 24 గంటల కరెంట్ ఇచ్చింది, బీడీలకు పింఛన్లు ఇచ్చింది, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు దేశంలో ఎవరు ఇవ్వనంత పింఛన్ ఇచ్చింది. అందుకోసం మీరు అందరు ఇట్లా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్య పథకం ఆడబిడ్డలు అగ్గమైతే తిన్నడానికి 5 రూపాయలు ఇచ్చిన వాళ్ళు రైలు, అటువంటిది ఇవాళ 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. కేసీఆర్ కిట్ ప్రభుత్వ ఆసుపత్రి బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఇవాళ ఆడబిడ్డ పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 ఇచ్చి, బట్టలు పౌడర్ స్నో ఇచ్చి, ఆఖరుకు ఆడుకుంటారు గిలగిల బొమ్మ కూడా ఇచ్చి పంపుతున్నారు కేసీఆర్. అలా విన్నదా లేదా వీరే? మరి ఇన్ని రకాలుగా చేస్తున్న ప్రభుత్వం మన కవితక్కను గెలిపించి, ఎందుకంటే 1,500 ఊర్లుంటాయి కవితక్క, కన్నూరులో అసలు సాధ్యం కాదు, కన్నూరు తిరుగుడు సాధ్యం కాదు. మీరు దయచేసి మీరు అందరు ఆలోచన చేసి మోత కాడ నాకేసిన దానికంట కూడా ఎక్కువ ఓట్లేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ కోరుతాం. జై జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, మా అక్కయ్య వెళ్ళి చెప్పాలి మనదే గుర్తు మన.